हेलो एव्रीवन, वेलकम टू अर्चनास वंटिल्लू। ई रोज मनम चाला ईजी एंड टेस्टी रेसिपी क्यारेट रबडी एला चेसुकोवालो चूद्दाम। मीरु इंट्लो उन्न कोन्नि सामान्लतोने इलांटि टेस्टी डेजर्ट रेसिपीस कूडा चेसुकोवच्चु। मामूलुगा अयिते क्यारेट हल्वाने चाला टेस्टीगा उंटुंदि, मरि दानिकि रबडी कूडा याड अयिते इंका माटल्लो चेप्पन अवसरं लेदु, इंका इंका टेस्टीगा उंटुंदि। इप्पुडु मन रेसिपी एला चेसेयालो चूसेद्दाम। पाव किलो क्यारेट ग्रेट चेसी पेट्टुकोवाली। क्यारेट बदुलु गाजर कूडा वाडुकोवच्चु। इप्पुडु पेनंलो नेय्यि वेसुकोनी अदि वेडेकाक क्यारेट वेसुकोनी ఒక 5 నిమిషాల వరకు కలుపుకోవాలి। ఇప్పుడు మనం 1/2 లీటర్ ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకోవాలి। మీకు కావాలంటే పచ్చి పాలైనా వేసుకోవచ్చు, లేకపోతే ఆల్్రెడీ మరగబెట్టిన పాలు కూడా వేసుకోవచ్చు। మనం తర్వాత కోవా గాని మిల్క్ పౌడర్ గాని వేసుకోవట్లేదు కాబట్టి ఫుల్ క్రీమ్ మిల్క్ వేసుకుంటేనే బాగుంటుంది। ఇప్పుడు మనం స్టవ్ హైలో గాని మీడియం ఫ్లేమ్ లో గాని పెట్టి క్యారెట్ అడుగంటకుండా కలుపుతూనే ఉండాలి। కొంచెం సేపు తర్వాత క్యారెట్ పాలలో చక్కగా ఉడికి పాలు మొత్తాన్ని అబ్సార్బ్ చేసుకుంటుంది। పాల్ మొత్తాన్ని అబ్సార్బ్ చేసుకున్నాక ఇప్పుడు మనం షుగర్ 1/2 కప్ వేసుకోవాలి। మీకు కావాలంటే షుగర్ బదులు మిశ్రీ కూడా వేసుకోవచ్చు। ఇప్పుడు మనం ఇలాచి పౌడర్ 1/2 టీ స్పూన్ వేసుకొని ఇంగ్రీడియన్స్ అన్ని కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి। షుగర్ వేసాక హల్వా కొంచెం పల్చగా అవుతుంది, అందుకని ఒక 5 మినిట్స్ గనుక మీరు హై ఫ్లేమ్ లో పెట్టుకొని హల్వాని కలుపుకుంటూ ఉంటే హల్వా గట్టిపడుద్ది। ఇప్పుడు క్యారెట్ పాలు మొత్తాన్ని చక్కగా అబ్సార్బ్ చేసుకుంది, సో ఇప్పుడు మనకి క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం నెక్స్ట్ స్టెప్ అంటే రబ్డీ ఎలా చేసుకోవాలో చూద్దాం। రబ్డీ కోసం ఫస్ట్ ఒక 3 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని इला मुक्कल मुक्कल चेसुकोनी ब्लेंडर लो वेसुकोवाली। इप्पुडु ब्रेड स्लाइसेस नी इला पाउडर लागा चेसुकोवाली। तर्वात स्टव पैन ఒక గిన్నె పెట్టుకొని దాని లోపల 2 టీస్పూన్స్ ఆఫ్ వాటర్ పోసుకోవాలి। ఇప్పుడు ఆ వాటర్ లో 500 ml అంటే 1 ప్యాకెట్ ఫుల్ క్రీమ్ మిల్క్ పోసుకోవాలి। ఇట్లా నీళ్ళలో గనుక పాలు పోస్తే పాలు గిన్నెకి అంటుకోకుండా ఉంటుంది। ఇప్పుడు పాలల్లో ఒక చిటికెడు కుంకుమ పువ్వు వేసుకోవాలి। కుంకుమ పువ్వు అనేది కంపల్సరీ ఏం కాదండి, మీకు కావాలంటే వేసుకోండి, లేకపోతే లేదు। పాలు మరిగేటప్పుడు ఆల్రెడీ మనం పౌడర్ చేసి పెట్టుకున్న బ్రెడ్ క్రంబ్స్ ని ఈ పాలల్లో వేసుకోవాలి। इपड़ी ब्रेड क्रम्स नी पालालो कल्प को वाली। इपड़ी पालालो 1/2 कप मिल्क पाउडर वेसकोनी बागा कल्प कुंदाम। मिल्क पाउडर वेसकुंटे रबडी इंका टेस्टी का उंटुंदी, मी कावालंटे मिल्क पाउडर नी स्किप चेसुकोवच्चु। इपड़ रबडी बॉयल अयेटप्पुडु 5 టేబుల్ స్పూన్స్ షుగర్ వేసుకొని కలుపుకోవాలి। రబ్డీ అడుగంటకొట కలుపుతూనే ఉండాలి। లాస్ట్ లో 1/2 టీ స్పూన్ ఇలాచి పౌడర్ వేసుకొని కలుపుకోవాలి। ఇలాచి పౌడర్ లాస్ట్ లో వేసుకుంటే ఫ్లేవర్ ఎక్కువ సేపు ఉంటుంది। రబ్డీ ఇట్లా గట్టిగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి। మనం బ్రౌన్ బ్రెడ్ యూస్ చేసాం కాబట్టి రబ్డీ ఇట్లా బ్రౌన్ కలర్ లో వచ్చింది, అదే వైట్ బ్రెడ్ గనుక యూస్ చేసుకుంటే రబ్డీ వైట్ కలర్ లో వస్తుంది। ఇప్పుడు మన రబ్డీ కూడా రెడీ అయిపోయింది। ఇప్పుడు మనం ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని దాంట్లో క్యారెట్ హల్వాని ఒక లేయర్ లాగా వేసుకోవాలి। స్పూన్ తో ఇట్లా నెమ్మదిగా నొక్కుతూ ఈవెన్ గా స్ప్రెడ్ చేయాలి। నెక్స్ట్ మనం రబ్డీని సెకండ్ లేయర్ లాగా వేసుకోవాలి। రబ్డీని కూడా స్పూన్ తో అట్లాగా నెమ్మదిగా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి।
ఇప్పుడు మనం రబ్డీని కూడా ఇట్లా లేయర్ లాగా వేసేసుకున్నాం. ఇప్పుడు మనం మళ్ళీ నెక్స్ట్ లేయర్ లాగా క్యారెట్ హల్వాని ఇట్లా స్పూన్తో నెమ్మదిగా ప్రెస్ చేస్తూ ఈవెన్గా స్ప్రెడ్ చేయాలి. నొక్కేటప్పుడు నెమ్మదిగా నొక్కాలి, గట్టిగా నొక్కకూడదు. నెక్స్ట్ మనం రబ్డీ లేయర్ని వేసుకొని మెల్లగా స్ప్రెడ్ చేయాలి. లాస్ట్లో మీకు కావాల్సిన డ్రై ఫ్రూట్స్తో చక్కగా గార్నిష్ చేసుకోండి. ఇప్పుడు క్యారెట్ రబ్డీని ఒక ప్లేట్లోకి తీసుకొని మీకు వేడిగా కావాలంటే వేడిగా, చల్లగా కావాలంటే చల్లగా కూడా తినొచ్చు. మరి మీరు కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మీ ఇంట్లో ట్రై చేసుకోండి. మరి మీరు కూడా ఇలాంటి మంచి మంచి రెసిపీస్ని మిస్ అవ్వకుండా ఉండాలి అంటే అర్చనాస్ వంటిల్లుని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.